దేశ ముద్ర అల్లు అర్జున్ దేశ ముద్ర రిలీజ్ అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే స్టైలిష్ స్టార్, ఐకన్ స్టార్ కాబట్టి తప్పకుండా చూడాలి ఎంత రేట్ అయినా సరే. ఓకే, మీకు దేశ ముద్ర మూవీలో ఏ సీన్ అంటే ఎక్కువ ఇష్టం? మీకు ఎక్కువ ఏ సీన్ ఎంజాయ్ చేశారు? వైశాలి హైలైట్ సీన్స్ అంటే మనకి ఆ బ్రిడ్జ్ దగ్గర కంటెంట్ ఉంటుంది, విలన్ కాల్ చేసినప్పుడు అది హైలైట్ సీన్ అసలు. అది ఓకే బ్రో, అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ కదా, అప్పట్లో ట్రెండ్ సెట్టర్ కదా, అంటే ఆ సిక్స్ ప్యాక్ కూడా ఫస్ట్ టైం టాలీవుడ్, మళ్ళీ ఆ వింటేజ్ వైబ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసాం మనం ఫ్యాన్స్ నుంచి. మీరు అప్పుడు చూసారు ఆ మూవీని థియేటర్ లో? అప్పుడు ఎలా రచ్చ చేశారు? ఇంకా చెప్పండి బ్రో మూవీ నుంచి. మూవీ అయితే ఓవర్ గా సూపర్ హిట్, దాని గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. దానిలో ఒక్కొక్క డైలాగ్ ఇస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఏ డైలాగ్ చెప్పినా బాగానే ఉంటుంది. ప్లస్ దానిలో హన్సిక యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ప్లస్ మన తెలంగాణ శకుంతల గ్రేట్, ఆమె హైలైట్ యాక్టింగ్ అసలు ఆమెది. అల్లు అర్జున్ అయితే దేశ ముద్ర సరైనడు. చెప్పే రేంజే కాదు తన్నులు ఉంటది అక్కడ. దేశముద్ర నుంచి ఒక డైలాగ్ చెప్పండి బ్రో. దేశముద్ర అంటే నేను ఇక్కడ కొట్టాను అనుకో, రీసౌండ్ అక్కడ వస్తుంది బ్రో. చెప్పండి బ్రో, అదే వైశాలి నాది. ఇంకా వా అన్నా ఇప్పుడు వచ్చా ఏం పిక్ తో అది. మీరు చెప్పండి బ్రో ఒక డైలాగ్. దేశ ముద్ర డైలాగ్ అంటే మట్టండి, మంచి కదా డైలాగ్ ఇది, అంతే మట్టండి మట్టే. ఏం చేసుకుంటారండి, బ్లడ్ నీళ్ళ కలిసిపోతుంది, తర్వాత మన ఫ్లెష్ వచ్చి మట్టిలో కలిసిపోతుంది, మట్టేగా ఏమవుతుంది దగ్గరికి రా అంటాడు, అది హైలైట్ సీన్. తర్వాత ఆమె కొడుతుంది, అది ఇంకా కిరాక్ సీన్. అది మళ్ళీ ఆమె వెనుక పడదు అసలు హైలైట్, అది ఆమె పడతాను ఎక్స్పెక్ట్ చేయలే కానీ పడిపోతుంది. లాస్ట్లో ఫైటింగ్ హైలైట్ అసలు, ఆ సిక్స్ ప్యాక్ తను చూపించడం అది హైలైట్. తర్వాత ఇక మంచు ప్రాంతంలో సాంగ్స్ కూడా అవి హైలైట్. ఇక ఓవరాల్గా మూవీ సూపర్ హిట్ బ్రో. దేశముద్ర రిలీజ్ అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? హ్యాపీ బ్రో, ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూడొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాను. సెకండ్ టైం చూడొచ్చు మరి సినిమా? నేను లాస్ట్ టైం థియేటర్లో చూడలేదు నేను చిన్నప్పుడు కదా, ఇప్పుడు చూస్తున్నాను కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అప్పట్లో ఆ మూవీ దేశంలో ట్రెండ్ సెట్టారు కదా, అంటే సిక్స్ ప్యాక్ టాలీవుడ్ ఫస్ట్ టైం కదా, మళ్ళీ వింటేజ్ వైబ్స్ వస్తాయి అనుకుంటున్నారా? 100% వస్తాయి బ్రో, ఎందుకంటే ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు మళ్ళీ చూస్తారు, మళ్ళీ థియేటర్లో షేక్ చేయొచ్చు కదా మళ్ళీ ఒకసారి. మీకు ఏ సీన్ అంటే ఇష్టం మరి? దేశముద్రలో లైక్ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, మన హీరో అలీ గారితో కానీ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. లైక్ హాస్పిటల్లో వాళ్ళ కొడుకు చనిపోయింటే అలా మన తమిళ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, తమిళ్ నేర్చుకుంటున్నాను అది కానీ అలాంటి క్యారెక్టర్స్ కానీ. నెక్స్ట్ మన హీరో గారు ఒక ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉండవురా అని, ఒక ట్రైన్ ట్రాక్ బ్రిడ్జ్ కాడ. సో అలాంటి సీన్స్, సో అలాంటివి బాగుంటాయి. మేము చూడొచ్చు అంటే మళ్ళీ సాంగ్స్ కోసం కానీ మట్టేగా అంటుంటారు కదా, సో అలాంటి సీన్స్ కానీ కొంచెం ఒక ఇప్పుడునే జనరేషన్కి కొంచెం ఊపిస్తుంది. అప్పుడునే లవ్ ట్రాక్స్ కొంచెం బాగుంటాయి కదా, అమ్మాయికి లైన్ వేయడం కానీ లైక్ అలాంటివి ఇప్పుడు బాగుంటాయి. ఓకే బ్రో, ఇప్పుడున్న రిలీజ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయొచ్చా ఈ మూవీ? యా చేయొచ్చు బ్రో, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాది ఒకటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, సో డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి, బట్ మనం చెప్పలేము కదా ఎలా ఉంటుందని. అంటే ఒక్కొక్కది ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా, సో దానిలో సో ఒక్కొక్కది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నాకైతే బాగుంటుంది, మళ్ళీ ఒకసారి చూడాలి. నేను థియేటర్లో చూడాలి నా చిన్నప్పుడు, బట్ ఇప్పుడు చూస్తాను మళ్ళీ.